యోహాన్ సువార్త 20వ అధ్యాయము 19 నుండి 21 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక తండ్రి నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ప్రార్థన దగిల్ మా తండ్రి మీకు అనేక వందనాలు చెల్లించుకుంటాం. మీ యొక్క కృపను బట్టి ఇంతవరకు మమ్మలను భద్రపరిచినారు, మీకు వందనములు. ఈ దినం పునరుద్ధాన దినముగా మీ యొక్క ఆరాధన మరి మనం చేసుకోకముందు కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో ఉండి విందామండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోహాన్ సువార్త 20వ అధ్యాయములో ఆదివారము సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి, మరి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. మనం 40 దినములు శిలువ ధ్యానములు చేసుకున్నాం. శిలువ ధ్యానం అయిపోయిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఆదివారం మన ఏం చేశారటండి శిష్యులు? సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి ఏం చేశారండి? తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. ఆదివారం రోజున వాళ్ళు మరి అందరికీ యూదులకు భయపడ్డారు. భయపడి ఏం చేశారట శిష్యులు? తలుపులు వేసుకొని లోపల ఉన్నప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారండి? యేసు వచ్చి మధ్యను నిలిచి. సో మనం ఆదివారం ఈస్టర్ అయిపోయింది, మనము కూడా ఏం చేస్తూ ఉంటాం? వారమంతా ఎన్నో భయాలు మనకి ఏమండి, ప్రతిరోజు ఒక్కొక్క భయం మనకు కలుగుతూ ఉంటుంది. అనారోగ్యాల గురించిన భయం, ఆయా రకాల వార్తలు విన్నప్పుడు భయం, మరి భయంకరమైన భూకంపాల గురించి మనం వింటూ ఉన్నాం, వాటిని గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం, చాలా భయాలతో ఉన్నప్పటికీ కూడా ఆదివారమున మనము దేవుని సన్నిధికి రావడం వలన ఏం కలుగుతుందండి? దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కలుగుతుంది. ఇక్కడ శిష్యులు ఎవరికి భయపడ్డారండి? యూదులకు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? యేసు ప్రభువును సిలువ వేశారు, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు గురించి ఏం ప్రచారం మొదలుపెట్టారంట? ఆయన శిష్యులు మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారు అనే ప్రచారం చేశారు. సో ఇవన్నీ కూడా ఈ యూదులను బట్టి శిష్యుల్లో ఏముందండి? భయం ఉంది. అంటే వాళ్ళను కూడా చంపేస్తారేమో, వాళ్ళను కూడా మరి ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని రకరకాల భయాలతో ఉన్నప్పుడు ఆదివారమున వాళ్ళు కూడుకోవడం మాత్రం మానలేదు. సో ఆదివారం కూడుకున్నప్పుడు ఎవరి ప్రత్యక్షత కలిగిందండి? యేసు ప్రభు ప్రత్యక్షత కలిగింది. అందుకే ప్రభువారు ఏమంటున్నారు? మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారట. ఏమన్నారండి? ఫస్ట్ రాగానే మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకని ప్రభు సమాధానము కలుగునుగాక అన్నారు? వాళ్ళకి సమాధానము లేదు కాబట్టి. ఎందుకు సమాధానం లేదు? వాళ్ళలో చాలా భయం ఉంది, చాలా కలవరం ఉంది. యూదులు వస్తారేమో, మమ్మల్ని చంపేస్తారేమో, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారేమో. మరి యేసు ప్రభు శిష్యులమని అందరికీ తెలుసు కదా, యేసు ప్రభువునే అంతగా హింసించినప్పుడు ఆయన శిష్యులను ఇంకెంతగా హింసిస్తారు అని వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యారు. ఏమన్నారండి? మీకు సమాధానము కలుగును గాక అన్నారు. సో వాళ్ళకి ఏం కలిగిందంట? అప్పుడు మనము చూసినట్లయితే 20వ వచనంలో ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆయన ఏం చేశారండి? సమాధానము కలుగును గాక అని చెప్తూ ఏం చూపించారట? ఆయన చేతులు, ఆయన ప్రక్కను చూపించారంట. చేతులు ప్రక్కను ఎందుకు చూపించారండి? చేతుల్లో ఏమున్నాయండి? గాయాలు ఉన్నాయి. ప్రక్కన ఏముంది? బల్లెపు
సపోర్ట్ ఉంది అవన్నీ కూడా చూపించినప్పుడు శిష్యులు ఏం చేశారట ప్రభువును చూచి సంతోషించిరి వాళ్ళకి ఏమొచ్చిందండి సంతోషం వచ్చింది గాయాలు చూస్తే మరి సంతోషం రావాలండి దుఃఖం రావాలా దుఃఖం రావాలి కానీ శిష్యులకు ఏం కలిగింది సంతోషం కలిగింది ఎందుకు కలిగింది సంతోషం ఆ ప్రభువే ఈ ప్రభువు అని అంటే శిష్యులు కూడా వీళ్ళు ఏం చేయట్లేదు నమ్మట్లేదు మరియ వచ్చి చెప్పినా యేసు ప్రభువుని లేచారు ఆయన్ని నేను చూచాను ఆయనతో మాట్లాడాను ఆయన సమాధిలో లేరు అని చెప్పినా కానీ శిష్యులు ఏం చేయట్లేదండి నమ్మట్లేదన్నమాట యేసు ప్రభువు లేవలేదు అని అనుకుంటూ ఉన్నారు అందుకే ప్రభు వాళ్ళకి రుజువుగా ఏం చేసి చూపించారండి ఆయన గాయాలు చూపించారు గాయాలు చూపించినప్పుడు వాళ్ళు ఏం చేశారట చూచి సంతోషించారు ఇంకా 21వ వచనములో అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను మరల ఏమంటున్నారు ప్రభు మీకు సమాధానము రెండు సార్లు ఆయన ఏమంటున్నారండి మీకు సమాధానము సో ఈ వాక్య భాగం మనందరికీ తెలిసిందే అయితే ఇందులోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి వారమంతా మనము జీవితంలో ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా అలాగే మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఆ సంఘ జీవితంలో ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో మనకి ఏముంటాయండి చాలా భయములు ఉంటాయి కానీ భయములు ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేశారు బయటంతా యూదుల భయమే ఒక పక్క వెళ్ళికి అనుమానం యేసు ప్రభు లేచారో లేదో అనే అనుమానం సందేహం ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారండి ఆదివారమున శిష్యులు మరి ఒకే స్థలములో కూడుకునుట ద్వారా వాళ్ళ మధ్యకి ఎవరు వచ్చారండి యేసు ప్రభువే వచ్చారు వచ్చి ఏమంటున్నారు వాళ్ళకి ఏది కావాలో ప్రభువుకు తెలుసు కాబట్టి ఏమంటున్నారండి మీకు సమాధానము అలాగే మనకి ఎన్ని ఉన్నా మనకి ఏం కావాలండి సమాధానం కావాలి కదా మరి దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదట లోకం ఇచ్చినట్లు కాదు నా శాంతిని నా సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నానని ప్రభువు అంటూ ఉన్నారు సో మనకు సమాధానం ఎలా కావాలి అంటే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎన్ని భయాల మధ్య నివసించినా ఎన్ని కలవరాల మధ్య నివసించినా మనలో ఏముండాలండి దేవుని యొక్క సమాధానము అందుకే వాక్యంలో ఒక చక్కని మాట ఉందండి సమాధానం యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించాలన్నమాట ఫిలిప్పీ పత్రికలో ఒక మాట మనం చదువుకుందామండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి పేజ్ నెంబర్ 180 అప్పుడు ఒక నిమిషం ఉండండి 180వ పేజీ అండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చాలండి ఈ వాక్యంలో ఏం చెప్తున్నారండి పౌలు గారు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఈ సమాధానం అనేది మానవ జ్ఞానమునకు అందని సమాధానం అన్నమాట అంటే మన చుట్టూ ఎన్ని కలవరాలున్నా మన ఇంట్లో ఎన్ని సమస్యలున్నా మన ఆరోగ్యం బాగోలేకపోయినా మనం ఎలా ఉండగలమట సమాధానముగా ఉండగలము అంటే మన హృదయంలో ఉండే శాంతి మన హృదయంలో దేవునితో మనం కలిగి ఉన్న ఆ సమాధానం ఎంత గొప్ప సమాధానము అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అది ఎంత తెలివైన వాళ్ళకైనా ఎంత జ్ఞానవంతులకైనా ఆ సమాధానము అర్థము కాదు అది మానవ జ్ఞానమునకు అర్థము కాని సమాధానం ఎవరిస్తారట దేవుడు మనకి దయచేస్తారంటండి ఇంకా ఈ సమాధానం ఎంత గొప్ప పని చేస్తుందట యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఏమండి మన ఇంటికి కాపలా పెట్టుకోవచ్చు మన ఆస్తిపాస్తులకి కావలి పెట్టుకోవచ్చు కాపలా పెట్టుకోవచ్చు వాచ్మెన్ పెట్టుకుంటారు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకుంటాం
ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారండి, చుట్టూ కరెంట్ తీగలు పెట్టించుకుంటారు, ఇంకా సీసీ క్యామ్స్ పెట్టించుకుంటారు, ఎన్నెన్నో పెట్టించుకుంటాం. కానీ మన హృదయానికి కావాలి పెట్టుకోగలమండి, పెట్టుకోలేం. ఒక్కోసారి ఆలోచనలు ఎలా వచ్చేస్తాయి, తేనెటీగల్లాగా మన మెదడును ముసిరేస్తూ ఉంటాయి. వాటిని మనం తట్టుకోవడం, వాటిని ఆపడం చాలా కష్టం కదండి. అలాగే మన తలంపులు కూడా, మనం ఎక్కడే ఉంటాం, మన మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కావాలి మనం పెట్టగలమండి, మన మైండ్ని మనం కంట్రోల్ చేయలేం. అందుకే సామెతల గ్రంథంలో ఏముందంటే, పట్టణమున్న స్వాధీనపరచుకోవచ్చంట కానీ తన మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే ఒక పట్టణాన్ని పట్టుకోవడం కన్నా మన హృదయాన్ని కంట్రోల్ చేసుకోవడం, మన తలంపులు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము. కానీ మనము దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నప్పుడు, దేవుడు గనుక మనకి సమాధానం ఇస్తే, ఆ సమాధానం ఎలా ఉంటుందండి, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును దేనికి కావాలి ఉంటుందండి, మన హృదయానికి. రెండవది మీ తలంపులు, అంటే మనలో ఏ తలంపులు రావాలో ఆ తలంపులు మాత్రమే వచ్చేలాగా దేవుడు చేసేవారై ఉన్నారు. ఇది అంతా ఎలా కలుగుతుందట, దేవుని యొక్క సమాధానము. ఈ సమాధానం ఎలా వస్తుందో కూడా పైన తెలియజేశారండి, 8వ వచనములో 6వ వచనమండి. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో చాలండి, దేన్ని గూర్చి చింత వద్దు. ఏమండి, మనకు అనేక విషయాల్లో చింత, కొంచెం నలతొస్తే చింత, కొంచెం ఆ పరిస్థితులు బాగోకపోతే చింత. ఈ చింతలన్నీ మనం చింతించకూడదు. కానీ ఏం చేయాలట, ప్రతి విషయంలోనూ, అంటే మనకి ఏ విషయాల్లో అయితే చింత కలుగుతుందో, చింతలు రాక మానవు. కానీ మీ చింత యావత్తు ఏమంటున్నారు ఆయన, ఆయన మీద వేయాలి. ఎలా వేస్తాం ఆయన మీద చింత, అందుకే ఇక్కడ రాస్తున్నారండి, ప్రతి విషయంలోనూ. అంటే ఆ విషయం ఈ విషయం అని కాదు, ప్రతి విషయంలోనూ ఏం చేయాలట, ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకముగా. మూడు విషయాలు ఇక్కడ చూస్తున్నామండి, ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత. ప్రార్థన అంటే ఏంటండి, మన గురించి మనం చేసుకునేది. విజ్ఞాపన అంటే ఎదుటి వారి గురించి చేసేది. కృతజ్ఞత అంటే ఈ మూడు ఉండాలన్నమాట. మనం చేసే ప్రార్థనలో ఏముండాలండి, ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఈ మూడు చేసినప్పుడు ఏమవుతుందట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉంటుందని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. సో మన వాక్య భాగంలోనికి మనం వచ్చినప్పుడు, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యారు, సమాధానం ఇచ్చారు. అలాగే వారమంతా అనేక సమస్యలతో సతమతమవుచున్న మనము ఆదివారం చేరి వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప భాగ్యం ఏంటండి, సమాధానము. అందుకే యేసు ప్రభు చాలామందిని స్వస్థపరిచినప్పుడు ఏం చెప్పారండి, సమాధానము గలదానవై పొమ్ము. అంటే అది దేవుడిస్తేనే వస్తుంది అన్నమాట. కొంతమందికి ఎన్నున్నా ఏముండదండి, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు కలవరము, చిరాకు, భయము, చింత, ఈ వీటితో మనం ఉన్నామంటే దాని అర్థం ఏంటి, దేవుని యొక్క సమాధానం మనకి లేదని అర్థం. మనం కొంచెం ఉన్నా సమాధానంగా ఉండాలి, ఎక్కువ ఉన్నా సమాధానంగానే ఉండాలి, కష్టమున్నా, అనారోగ్యమున్నా, ఇబ్బందులున్నా మనం ఎలా ఉండాలండి, పీస్ఫుల్గా ఉండాలన్నమాట. మనం సమాధానంగా ఉన్నప్పుడు ఎదుటి వారికి ఏమొస్తుందండి, సమాధానం వస్తుంది. మనం చిరాకు పరాకులతో ఉంటే ఎదుటి వారు కూడా అసమాధానానికి గురవుతారు. సో ఈ వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దామండి. అప్పుడు ఏం చేశారండి, ప్రభువారు 20వ వచనములో ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. సో యేసు ప్రభు వాళ్ళకి ఏం చూపించారండి, చేతులు చూపించారు, ప్రక్కను చూపించారు. మరి ఆదివారం దేవుని సన్నిధికి చేరిన మనకు ప్రభు ఏం చూపిస్తారండి, ఆయన గాయాలు మనకి
చూపిస్తారు. ఆయన గాయాలు చూచినప్పుడు శిష్యుల్లో ఉన్న భయమంతా పోయి వాళ్ళకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. అలాగే మన భయాల మధ్యన, మన కలవరాల మధ్యన మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మనకి సమాధానముతో పాటు ఏమిస్తారట? ఆయన గాయాలు చూపిస్తారు. ఆయన గాయాల్లో ఏముంటదండి? ఆయన గాయాల్లో ఏముంటుంది? జనరల్గా పాత గాయాలు మనం తబ్బుకున్నాం అనుకోండి, పాత విషయాలు మనకేమొస్తుంది? బాధ వస్తుంది. సంతోషం వస్తుందా? రాదు. కానీ యేసు ప్రభు గాయాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన గాయాలను చూసినప్పుడు మనకేమొస్తుందట? సంతోషము వస్తుంది. గాయాలు చూడాలంటే ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎందుకు గాయాలు చూస్తే సంతోషం వచ్చిందండి? యెషయా గ్రంథములో ఒక మాట చదువుకుందాం. ఎందుకు గాయాలు చూసినప్పుడు వారికి సంతోషం కలిగిందో మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము పేజీ నెంబర్ 614 అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకు ఆయన గాయాలు చూస్తే మనకి సంతోషం అంటే మన అతిక్రమాలు తొలగించబడతాయి, మన దోషాలు తొలగించబడతాయి. ఇంకేం చేశారట? అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందండి? స్వస్థత. ఎలాంటి స్వస్థత? ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత. ఈ ప్రభు యొక్క గాయాలు చూడడం నేర్చుకున్నప్పుడు మనకేం కలుగుతుందండి? మన దోషాలు క్షమించబడతాయి, మన పాపములు పరిహరించబడతాయి. ఆయన ప్రక్క గాయాలు మనము చూస్తూ ఉంటేనంట మనకేం కలుగుతుందండి? స్వస్థత కలుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ భక్తుడు రాశారండి 53వ కీర్తన, అంతా కూడా అద్భుతమైన కీర్తన అన్నమాట. ఇక్కడ ఏం చేశారండి? మన సమాధానార్థమైన శిక్ష అంటే మనము సమాధానము పొందాలి అంటే ఆయన ఏమవ్వాలండి? శిక్షను పొందాలి. కాబట్టి 40 దినములే కాదు, మనం ఏం చేయాలండి? ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క గాయాలు మనం మరి ధ్యానించడం మర్చిపోకూడదు. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన శిష్యులకు ఏం కనిపించిందండి? ప్రభువు కనిపించారు, ఆయన సమాధానం ఇచ్చారు. ఇంకేం చేశారండి? ఆయన గాయాలు చూపించారు. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం, నాయన్న రాగదలే అనే ఒక పాటలో మనం చక్కని చరణం ఉంటుందండి అందులో, అది ఇచ్చా కామిది కాదు మిగులా తలపోయా మూచాట తీరాదు. ఇచ్చా కామిది కాదు మిగులా తలపోయా మోచాట తీరాదు. అచ్చి వచ్చినా యవతారుణాని ప్రక్క గృచ్చోగాయములోపలని చోచిని ప్రేమం చూతూ నాయన్న యేసు తండ్రి నాయన్న రాగదే. ఆ పాటలో ఏముందండి? ఇచ్చక మిది కాదు మిగుల తలపోయ ముచ్చట తీరదు. అచ్చి వచ్చిన నా అవతారుడా నీ ప్రక్క గాయము లోపల ఏం చేస్తాడట? ఈ భక్తుడు ప్రక్క గాయం లోపలకు వెళ్తే అక్కడ ఏం కనబడుతుందట? దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. ప్రక్క గాయములో ఏముందండి? దేవుని యొక్క
ప్రేమ ఆయన చేతుల్లో గాయాలు చూచినప్పుడు ఆయన కాళ్ళల్లో గాయాలు చూచినప్పుడు ఆయన ప్రక్క గాయములు మనం చొచ్చి ఈ భక్తుడు ఈ భక్తుని యొక్క ఆ భక్తి పార్వశ్యాన్ని మనం చూస్తే ఈ భక్తుడు ఏమంటున్నారండి పక్క గాయములోనికి చొచ్చుకొని వెళ్ళిపోతాను నీ ప్రేమను నేను చూస్తాను సో ప్రభు యొక్క గాయాలు చూచినప్పుడు మనకి ఏం కలుగుతుందండి ఆయన యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది అందుకని మనం ఇంకొక పాటలో కూడా ఉంటుంది ప్రియ యేసు రాజును చూచిన చాలు అనే పాటలో భక్తుడు ఏమంటారండి ప్రతి ఒక్క గాయమును నేను ముద్దాడతాను పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువును మనం ఎలా చూస్తామంట వధింపబడిన గొర్రెపిల్లగా ఇక్కడే కాదండి సిలువ పరలోకం వెళ్ళినప్పుడు కూడా ప్రభువుని ఎలా చూస్తాం వధింపబడిన గొర్రెపిల్ల గాయాలు పొందిన యేసు ప్రభువుని చూస్తాము అప్పుడు భక్తుడు ఏమంటున్నారండి ప్రతి ఒక్క గాయాన్ని నేను తాకుతాను ప్రతి ఒక్క గాయాన్ని నేను ముద్దాడతాను అని ఆ భక్తుడు పాట పాడుతూ ఉన్నారు కాబట్టి మనము కూడా మరి యేసు ప్రభు శిష్యులకి ఎలాంటి ప్రత్యక్షత కలిగిందండి ఆయన గాయాలు చూచే భాగ్యం దొరికింది మరి ఆదివారము దేవుని సన్నిధికి ఆరాధించుటకు వచ్చిన మనకు ఏం కలుగుతుందండి దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది దేవుని యొక్క సమాధానం కలుగుతుంది మూడవదిగా మనకి ఏం కనిపిస్తుందండి ఆయన యొక్క గాయాలు మనకి కనిపిస్తాయి అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో మనం ముగించుకుందామండి యోహాన్ సువార్తలో 20వ అధ్యాయంలో ఇక్కడ ఈ శిష్యులందరూ వచ్చారు కానీ ఇందులో ఒకరు ఆబ్సెంట్ అయిపోయారంట అదొకసారి చూద్దాం 20వ అధ్యాయము 24వ వచనమండి యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగాతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను చాలండి తీరా అందరు శిష్యులు ఉన్నారు కానీ ఒకళ్ళు రాలేదు ఎవరండి తోమా గారు వెళ్ళిపోయారు అన్నమాట ఆ టైంలో ఆయన లేరు మిగిలిన వాళ్ళు ఏం చెప్పారు మేము ప్రభువును చూచాము ఆయన గాయాలు చూచామంటే తోమా గారు ఏమంటున్నారండి మరి నేను ఆయన చేతుల్లో వేలు పెట్టాలి ఆయన ప్రక్కలో నేను చెయ్యి పెట్టాలి అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడట కానీ ప్రభు ప్రేమ గలవారు కాబట్టి మరలా ఏం చేశారండి 26వ వచనంలో తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను చాలండి మళ్ళా 8 దినములైన తర్వాత మరలా వాళ్ళందరూ కలిసి ఉన్నారు అప్పుడు తోమా మళ్ళా వాళ్ళతో ఉన్నారు అప్పుడు మళ్ళా ప్రభు ప్రత్యక్షమయ్యారు మరలా ప్రభు ఏమంటున్నారండి మొట్టమొదటి మాట మీకు సమాధానం అని చెప్తూ ఉన్నారు అంతేకాదు తోమా యొక్క మనసు ప్రభువుకు తెలుసు కాబట్టి 27వ వచనంలో ఏముందండి తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను చాలండి ఇక్కడ ప్రభువారు తోమాను పిలిచారు ఏమంటున్నారండి నీ చెయ్యి ఇలా మరి నీ వేలు ఇటు పెట్టు నా చేతుల్లో పెట్టు నీ చెయ్యి ఎక్కడ పెట్టాలి నా పక్కలో పెట్టు అని చెప్తూ ఉన్నారు అంటే ఈ ప్రక్కలో కలిగిన బల్లెపు గాయము ఎంత గొప్పదంటే ఒకళ్ళు చెయ్యి దూరిపోయేంత గాయం అన్నమాట అందుకే భక్తుడు ఏమన్నారండి ప్రక్క గాయములోనికి చొచ్చి నీ ప్రేమను నేను చూస్తాను ప్రభువా మరి ప్రభువారి యొక్క గాయాల్లో ఎవరి చేతులు పెట్టారండి తోమా గారి యొక్క చెయ్యి వెళ్ళిపోయింది అంతటి ప్రేమ ఆయన మన కొరకు కనుపరిచి ఉన్నారు అప్పుడు తోమా గారు ఏమంటున్నారండి 28వ వచనంలో అప్పుడు అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా ఏమంటున్నారండి అప్పటి వరకు నిన్ను నమ్మనే నమ్మనన్న ఆయన ఎప్పుడైతే ప్రభు యొక్క గాయాల్లో చేతులు పెట్టారో ఆయన యొక్క ప్రక్కలో చేయి పెట్టారో అప్పుడు ఆయనకు కలిగిన అనుభవం ఏంటండి నా దేవా నా ప్రభువా అలాగే మనము కూడా ఎన్నో సందేహాలు వాక్యమంతా తెలుసు ప్రార్థన తెలుసు
కానీ అనేక విషయాల్లో ప్రభువుని మనం నమ్మలేని వారంగా ఉంటాం కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధికి ఆరాధించుటకు వచ్చిన మనకు అక్కడ ఏం ప్రత్యక్షమవుతుందండి ఆయన గాయాలు ప్రత్యక్షమవుతాయి ఆయన గాయాల్లో మనం చేతులు పెట్టి చూచినప్పుడు మనకి ఏం కలుగుతుంది మన సందేహము మన అవిశ్వాసము మన అపనమ్మిక అంత పోయి మనం ఏమంటామండి నా దేవా నా ప్రభువా అంటే నా దేవా అంటే మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి మనస్వంతము చేసేసుకుంటున్నాం నా దేవా నా ప్రభువా మనము కూడా అటువంటి అనుభవంలోకి రావాలంటే దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి ఆయన గాయాలు చూచే వారమై ఉండాలి మనము కూడా శిష్యుని వలె పాడుకోవాలి ప్రభువా ఆ ప్రక్క గాయములోకి నేను చొచ్చుకొని వెళ్ళాలి నీ ప్రేమను నేను చూడాలి అని మనం కూడా దేవుణ్ణి నిజముగా ఆయన యొక్క గాయాలను బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం ప్రభు వట్టి కృపలు మనందరకు దయచేయును గాక ఆమేన్ పరిశుద్ధుడా విన్న మాటలు మాలో ఫలింపు చేయి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచండి శిష్యులు భయముతో ఉన్నప్పుడు వాళ్లకు సమాధానం ఇచ్చావు తండ్రి మీ గాయాల ప్రత్యక్షత వారికి ఇచ్చినారు మీకు వందనాలు అలాగే మా జీవితాల్లో కూడా మాకున్న భయములు కలవరములు మాకున్న సందేహము అపనమ్మిక ఇవన్నీ తొలగించుకోవడానికి నాయన మీ గాయాలను మేము ఆశ్రయించే భాగ్యము మాకు దయచేయమని విన్న మాటలు ప్రతి ఒక్కరిలో నాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.